ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నో అబద్దాలు ప్రచారం చేసి గద్దెనెక్కారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అబద్దాలు నీటిమూటలుగా తేలిపోగా నిజాలు చట్టం సాక్షిగా బహిర్గతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి మారారు అనడంలో సందేహం లేదు. చంద్రబాబు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచారు అని జగన్ రెడ్డి హేళన చేస్తే నమ్మిన జనం జగన్ గొడ్డలిపోటు గురించి తెలిసిన తర్వాత బగ్గుమంటున్నారు. వెన్నుపోటంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక వెన్నుపోట్లు ఉదాహరణగా చెబుతున్నారు. వెన్నుపోటంటే జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని గొడ్డలి వేటు వేసి హత్యానేరాన్ని చంద్రబాబుపైకి నెట్టి సానుభూతితో గెలుపొందడమే ప్రజలను పొడిచిన పెద్ద వెన్నుపోటు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నారు. అమరావతి రాజధాని అని ఎన్నికల ముందు ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని నిర్మాణం జరగకుండా విధ్వంసం చేయడం ద్వారా రైతులను నమ్మించి వెన్నుపోటు పొడిచారు. 25 MP సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు ఉంచి స్పెషల్ స్టేటస్ ఇస్తానని ప్రజలను నమ్మించి వంచడమే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు. అధికారం చేపట్టాక ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడకపోవడం ప్రజల నమ్మకానికి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు. కేంద్రం సహకరించకపోయినా నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర బడ్జెట్ నుంచి పోలవరం ప్రాజెక్టు కడతానని చెప్పి 5 ఏళ్లలో గుప్పెడు మట్టి కూడా వేయని జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం వెన్నుపోటు కాదా? తల్లికి కూడు పెట్టలేని వాడు పిన్నమ్మకు సార పెడతానన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మాటలున్నాయి. తండ్రి సంపాదించిన ఆస్తిలో సొంత చెల్లికి ఆస్తి ఇవ్వకుండా తల్లి చెల్లి రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వంలో ఒక్క పదవి ఇవ్వకుండా ఇంటి నుండి గెంటేయటం వెన్నుపోటంటారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కోడికత్తి శ్రీను 50% కారణం. అటువంటి కోడికత్తి శ్రీను 5 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్నా బయటకు తీసుకురాకుండా సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు హాజరు కాకుండా కోడికత్తి శ్రీనును వారి కుటుంబాన్ని వేధించడం వెన్నుపోటు. అధికారం చేపట్టాక అంచెలంచెలుగా మద్యపాన నిషేధాన్ని అమలు చేసి 5 ఏళ్లలో రాష్ట్రంలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారం చేయడం వెన్నుపోటు. ప్రజల మద్యం అలవాటును ఆసరాగా చేసుకుని వారికి కావలసిన బ్రాండ్లను రాష్ట్రంలో దొరకకుండా చేసి జే బ్రాండ్ మద్యంను బలవంతంగా తాగించడం జగన్మోహన్ రెడ్డి ప్రజలను వెన్నుపోటు పొడవడం కాదా? చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇస్తున్న ఇసుకను బంగారంతో సమానంగా రేటు పెంచి విక్రయిస్తూ రాష్ట్ర సంపదను దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి పాలన వెన్నుపోటు. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో 2 లక్షల కోట్లు అప్పులు చేస్తే రాష్ట్రం దివాలా తీసిందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలను నిండాముంచడం కంటే వెన్నుపోటుంటుందా? వెన్నుపోటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేస్తానని చెప్పి రాష్ట్రాన్ని గంజాయి హబ్గా మార్చడం. వెన్నుపోటంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగంలో రాష్ట్రాన్ని నెంబర్1గా చేయటం. వెన్నుపోటంటే అధికారం చేపట్టిన వారం రోజులలో సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగస్తులను నమ్మించి ఓట్లు దండుకోవడం. వైసీపీ అధికారంలోకొస్తే కాంట్రాక్టు పద్ధతి ఉద్యోగాలే ఉండవని అన్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా మారిపోతాయని చెప్పి వారిని నమ్మించి నిండా ముంచడం వెన్నుపోటు. వెన్నుపోటంటే వైసీపీని గెలిపిస్తే వృద్ధాప్య పెన్షన్ 3000 ఇస్తానని ప్రకటించి అధికారం వచ్చిన తర్వాత పెంచుకుంటూ పోతానని చెప్పి వృద్ధులను మోసగించడం. వెన్నుపోటంటే టిడికో ఇళ్లకు 1 లక్ష రూపాయలు మార్జిన్ మనీ కట్టకండి, వైసీపీ అధికారంలోకొస్తే ఉచితంగా ఇస్తానని చెప్పి నేటి వరకు వాటిని లబ్ధిదారులకు ఇవ్వకపోవటం. ప్రజలను అడుగడుగునా వెన్నుపోటు పొడిచి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వేరొకరిని వెన్నుపోటుదారుడు అనడం గురువిందగింజ సామెతలా ఉంది.